వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సజ్దర్, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారక శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, మీడియా కోఆర్డినేటర్ పూర్ణ చంద్రరావు, శివకుమార్, స్టీవెన్ బాబు, రాయప్ప, శివన్నారాయణ, కృష్ణ, శంకర్రావు, మాబు, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరస్వామి, శ్రీను, పోలేరం, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 1933లో జన్మించటం, ఆ తర్వాత అంచెలంచెలుగా రాజకీయంగా పంచాయతీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు కర్ణాటక గవర్నర్గా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ కొణిజేటి రోశయ్య గారు. కొణిజేటి రోశయ్య గారు మాకు వ్యక్తిగతంగా పార్టీ ప్రకారంగా చాలా ఆప్తులు. ఆయన ఏ పదవి నిర్వహించినా చాలా సమర్థవంతంగా నిర్ణయించి మంచి పేరు తీసుకున్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఆయన అపర మేధావి, చాణక్యుడిగా పేరు తీసుకున్నాడు. ఆర్థిక రంగంలో ఆ బడ్జెట్ని అందరికంటే చాకచక్యంగా తయారు చేసి 15 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, మన విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయనకు ఒక్కడికే దక్కిందని చెప్పేసి మనం చేస్తున్నాం. తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆయనకి, ఆ ముఖ్యమంత్రికి చాలా నమ్మకమైనటువంటి మనిషి. మన ప్రాంతానికి వస్తే మనం కూర్చున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని నిర్మాణంలో ఆయనదే ప్రముఖ పాత్ర, కీలక పాత్ర. మన చనిపోయేదాకా మేనేజింగ్ ట్రస్టీ. ఆ తర్వాత మన తెనాల్లో 3 కాలువలకి, మన మధ్యలో కూడా 3 కాలువలు వెళ్తూ ఉంటాయి. ఆ 3 కాలువలకి రిటైనింగ్ వాళ్ళు కట్టలు పగిలిపోకుండా ఉండడానికి 1980 టైంలోనే రిటైనింగ్ వాళ్ళు కట్టినటువంటి వ్యక్తి, నిర్మాణం చేయించిన వ్యక్తి, అప్పుడు ఆ రోజు పీడబ్ల్యూడీ శాఖ మినిస్టర్ మంత్రిగా ఉండి చేసిన వ్యక్తి రోషి గారు. ఈ మండల ప్రెసిడెంట్ ఎవరి చేతుల మీద ఇప్పించారంటే రోషి గారి చేతుల మీద కానీ ఇప్పించారు. నాకు నా రోజు రోషి గారు సమర్థత కలిగినటువంటి నాయకులు నిన్నుకుంటాడు. పదవి ఇవ్వాలన్న కూడా సమర్థత ఉండవాడికి ఇస్తాడు, కానీ ఎవరో పడితే వాళ్ళకి పదవి ఇవ్వడం. ఏ పదవి చేసినా దానికి వన్ని తెచ్చేటువంటి వాడు, విమర్శించుకుని విమర్శకుల అవకాశం ఇచ్చేవాడు కాదు. ఎవరొచ్చినా సరే దాన్ని, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈయన అడుగుజాడల్లో నడిపించి, మొత్తాన్ని నడిపించి మంచి రికార్డు సృష్టించినటువంటి నాయకుడు ఆయన. ఆయన చాలా గట్టి నాయకుడు. నర్సాపేట నియోజకవర్గంలో ఒక్కడే పోరాడి సీటు, ఎంపీ సీటు గెలుచుకొచ్చిన మహానుభావుడు ఆయన. ఆర్యవైశ్య కురువృద్ధులు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమం వాసవి మరియు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ బోస్ రోడ్లోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల రోశయ్య విగ్రహానికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోశయ్య వ్యక్తిత్వాన్ని, సేవలను స్మరించుకున్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కొప్రవురి కిషోర్, హేమత్, అమర్, నవీన్, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు అచ్యుత సాంబశివరావు, భాస్కర్ని ప్రసాద్, తిరుమలరావు, వాస్విత సభ్యులు నాలం రజని, గుర్రం శ్రీను ప్రసాద్ మరియు ఆర్యవైశ్య యువత పాల్గొన్నారు.
అడ్డం పడుతున్నారు. పెద్దదండి ఎవరేశారు వచ్చిందో లేదో కూడా తెలియట్లే మాకు. తీసాను తీసాను తెనాలి పట్టణంలో ఈరోజు శ్రీ కొణిజేటి రోసయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా రోసి రోడ్లోని శ్రీ కొణిజేటి రోసయ్య గారి కాంస్య విగ్రహానికి వాసవి యూత్ ఆర్యవై సంఘాలు గుంటూరు జిల్లా యువజన సంఘం మరి పట్టణ యువజన సంఘం అనేక సంస్థలన్నీ ఆర్యవై సంస్థలన్నీ ఇవాళ ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ ఘన నివాళుల్లో ఆయన స్మృతులు మాకు చాలా ఉన్నాయి. మేము చేసే కార్యక్రమాల్లో వెన్నంటుండి చెయ్యూతినిచ్చిన చాలా ఆయన ఆధ్యాత్మిక విలువలు లేకపోతే ఆయన ఆర్థిక అంశమైన విలువలు మేము ఆయన స్థాయిలో కొద్దిగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్న వ్యక్తి మాకు మార్గదర్శి. ఆయన అంటేనే మేము మా ఇంటి మొత్తానికి అంటే మా కులానికే పెద్దగా భావించే మనిషి. ఆర్యవైశ పితామహుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారు మాజీ గవర్నర్ వారి మూడో వర్ధంతి సందర్భంగా ఆయన ఇవాళ స్మరించుకోవడం ఎంతో మన అదృష్టం. పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన కారణ జన్ముడు ఆయన. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన్ని చూడటం ఒక నిబద్ధత కలిగిన ఒక ప్రిన్సిపుల్డ్ లైఫ్ని ఆయన పూర్తి చేశారన్నమాట. వారిని చూడగలగటం అనేది మన అదృష్టం. అటువంటి ఆయన మూడో వర్ధంతిని సంస్కరించుకుని ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొత్తపేటలోని గోవర్ధన స్వామి ఆలయం నుండి పాదయాత్రగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ప్రపంచంలోనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన హిందూ సాంప్రదాయాన్ని నిర్మూలించాలన్న దురుద్దేశంతో ఇటువంటి మారణకాండకు పాల్పడుతున్నారని దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దారుణ మారణకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ మహిళలు చిన్నారులు అందరూ కూడా ఒక అభద్రతాభావంతో జీవిస్తూ ఉన్నారు. సరిగ్గా 4 నెలల క్రితం మొదలైనటువంటి మారణకాండ ఈరోజు పతాక స్థాయికి చేరింది. సాక్షాత్తు వాళ్ళ దేశ ప్రధాని మీదే దాడులకు తెగబడినటువంటి మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళు. సో దేశంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే సెక్యులరిస్టులు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆలోచనలో పడాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ దేశం ఏ ఒక్కరిది కాదు, ఈ దేశమే కాదు ఈ నేల ఏ ఒక్కరిది కాదు. ఎవరైతే సామరస్యత సమరస్త వీటిలో అయితే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రపంచ శాంతి కానీ దేశశాంతి కానీ ముడిపడి ఉంటుంది. దానికి వెన్నుదన్నుగా నిలబడేది హిందువులు. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు డిసెంబర్ 4 హిందువులందరికీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఆయా గవర్నమెంట్ కార్యాలయాల ద్వారా భారత రాష్ట్రపతి గారికి మెమోరాండం సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళు మన భారతీయులని హిందువుల్ని టార్గెట్గా చేసి మన ఉద్యోగస్తుల్ని ప్రధానంగా మహిళల్ని అత్యాచారం చేసి అందరినీ చంపేస్తున్నారు. ఈ బంగ్లాదేశీయులు చేసే అత్యాచారాలను మనం అందరం ఖండించాలి. ప్రపంచంలోనే అన్ని దేశాల్లో కూడా మన మైనార్టీలకి ప్రభుత్వ రక్షణ కల్పిస్తుంది. మన దేశంలో కూడా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చదువుకునే విద్యార్థులకి కూడా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. మరి మనం అట్లా స్వేచ్ఛగా బ్రతకట్లేదు. మనందరికీ ముస్లిం దేశాల్లో కూడా ప్రతి హిందువు కూడా మహిళలు కానీ అందరూ కూడా చక్కగా స్వేచ్ఛగా ఉండి మనకి మంచి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్లో మారణకాండ జరగడం చాలా దురదృష్టకరం. గత సుమారుగా 6 నెలల నుంచి పెద్దవాళ్ళు అట్లాగే మహిళలు చిన్నపిల్లలు అనేది కూడా లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా
మత ప్రాతిపదికన హిందువులందరినీ కూడా దౌర్జన్యంగా నరకడం చంపడం చాలా బాధాకరం. ప్రపంచంలోనే సంస్కృతి సాంప్రదాయాలకి నిలయమైనటువంటి హిందూ జాతిని సమూలంగా కూకటవేళ్లతో పెకిలించాలని ఏదైతే వాళ్ళ దురుద్దేశం ఉందో దాన్ని అందరం కూడా కలిసికట్టుగా మనం ముందుండి హిందువులను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన భారతీయుల మీద ఉందని తెలియజేసుకుంటున్నాను. తెనాలి పాత శివాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాపరిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ మణికంఠ సేవా సమితి రాయపూడి నరేష్ స్వామి మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో కీర్తిశేషులు, కోట శ్రీను గురుస్వామి టిండర్ డిపో కీర్తిశేషులు, చిన్న భవాని వాళ్లని స్మరించుకుంటూ పూజ, భజన, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. తోట కొండయ్య గురుస్వామి పూజ కార్యక్రమం నిర్వహించగా నాట్యమయూరి కుమారి సంజన భవాని నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. శ్రీ మణికంఠ భజన బృందం వారి పాటలు స్వామిలను, భక్తులను అలరించాయి. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. పట్టణంలో ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొండిజేటి రోసయ్య మూడవ వర్ధంతి వేడుకలు. పుష్ప 2 సినిమా టికెట్స్ ధరల పెంపు విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. ఈ నెల 6వ తేదీ తెనాలి చిండావూరు తోటలో జరగనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహావిష్కరణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.